అరణ్యంలో పచ్చటి చెట్ల మధ్య ప్రకృతి అందాలకు చిరునామాగా నిలుస్తోంది అమెరికాలోని హవాయి ద్వీపంలో ఉన్న హిందూ ఆలయం ఆధునిక పరికరాలు ఉపయోగించకుండా చేతితో నిర్మించిన ఈ శివుని ఆలయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది ఆధ్యాత్మిక ప్రశాంతతకు పెట్టింది పేరులా నిలుస్తోంది కవాయి క్షేత్రం పచ్చటి అందాల మధ్య ఉన్న ఇరైవాన్ ఆలయం ఆధ్యాత్మిక ప్రశాంతతకు నిదర్శనం కవాయిలో నిర్మించిన ఈ హిందూ క్షేత్రానికి ఓ విశిష్టత ఉంది చుట్టూ పచ్చని చెట్లు ధారాళంగా పారే నది పక్షుల కిలకిలా రావాలు మధ్యలో ఓ అద్భుతమైన హిందూ ఆలయం పురాతనమైన కట్టడాలు కళాకృతులతో ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది అమెరికాలోని అతిపెద్దదైన హవాయి ద్వీపంలో ఈ కవాయి క్షేత్రం ఉంది ఆహ్లాదకరమైన వాతావరణం ప్రకృతి రమణీయత అద్భుతమైన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఈ ఆలయానికి ఆకర్షిస్తున్నాయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పరమాచార్య సదాశివానంద పాలని స్వామి ఆయన గురువు సద్గురు శివాయ సుబ్రహ్మణ్య స్వామితో కలిసి హవాయి ప్రాంతానికి వచ్చారు పంతొమ్మిది వందల తొంభైలో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభం కాగా మధ్యలో నిలిపివేశారు తిరిగి స్వామి సద్గురు మరణానంతరం కట్టడం మొదలుపెట్టారు మూడు పాయింట్ రెండు మిలియన్ పౌండ్ల గ్రానైట్ ను ఉపయోగించి మూడు వేల ఆరు వందల రాతి స్తంభాలను దూలాలను నిర్మించారు ఈ ఆలయం అంతటిలో అత్యంత ప్రాముఖ్యమైంది ఏడు వందల పౌండ్ల స్వచ్ఛమైన రాతితో నిర్మించిన శివలింగం శివుడిపై భక్తికి నిదర్శనంగా దీన్ని నిర్మించారు ఎలాంటి ఆధునిక పరికరాలు గాని విద్యుత్ గాని వాడకుండా కేవలం రాతిని ఉపయోగించి హస్తకళా నైపుణ్యంతో దీన్ని నిర్మించారు ప్రాచీన హిందూ పురాణాల ఆధారంగా ఈ పుణ్యక్షేత్రాన్ని నిర్మించగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భిన్న విశ్వాసాలతో ఉన్న వారందరినీ ఆకర్షిస్తోంది ఈ క్షేత్రాన్ని ఇరెవాన్ హిందూ ఆలయంగా పిలుస్తారు శైవమతాన్ని పాటించే సాధువులు దీన్ని నిర్మించారు ఆశ్రమంలో నివసించే సాధువులు సైతం నిత్యం దైవాన్ని ఆరాధిస్తూ ఆచారాలను సంప్రదాయాలను పాటిస్తూ ధ్యానం చేస్తూ ఉంటారు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే తీర్థయాత్రికులను స్వాగతిస్తారు ఈ ఆలయాన్ని సందర్శించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్టు ఇక్కడికొచ్చే భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు